గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శివాని. ఈరోజు డే 23, ఇప్పుడు టైం వచ్చి 7 AM. సో మేము స్టార్ట్ అవుతున్నాం అండ్ వీళ్ళకి గుడ్ బై చెప్పేస్తాం. కాశీనాథ్ అండ్ అనందు, నైస్ మీటింగ్ యూ గైస్, ఇట్ వాస్ ప్లెజర్ రైడింగ్ విత్ యూ, బీ సేఫ్, రైడ్ సేఫ్, ఐ విల్ కాంటాక్ట్ యూ, సో టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టుమారో ఈవినింగ్ విల్ రీచ్. సో ఇక్కడ నుంచి 570 కిలోమీటర్స్ ఉంది జగదల్పూర్. గూగుల్ తల్లి 11:30 చూపిస్తుంది. సో 12 గంటలు వేసుకున్నా ఇప్పటి నుంచి. సో ఈవినింగ్ 7 కల్లా చేరాలి. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్ దెన్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, రైడ్ సేఫ్. డే 23 బిగిన్స్. సో రైడ్ స్టార్ట్ చేసేసాం గాయస్. రోడ్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకంతే. ఈరోజు మనం జగదల్పూర్ వెళ్తున్నాము, ఛత్తీస్గఢ్లో ఉంది. రేపు ఈవినింగ్ కల్లా వైజాగ్ చేరిపోవచ్చు మేము. ఈరోజు ఏ టైం చేరుతున్నామో చూసి రేపు ఇంకా మహా అయితే 340-350 కిలోమీటర్స్ ఉంటుంది జగదల్పూర్ నుంచి వైజాగ్. సో అనందుకి అండ్ కాశీనాథ్కి బాయ్ చెప్పేసాము. వాళ్ళు ఇప్పుడు వయా నాగ్పూర్ ఆదిలాబాద్ వెళ్తారు తెలంగాణ. వాళ్ళు రేపు ఆదిలాబాద్ నుంచి తర్వాత బెంగళూరు అన్నారు. సో అంతవరకు వెళ్తారో లేదో తెలీదు, చూద్దాం. లేదా హైదరాబాద్లో స్టే చేయొచ్చు. సో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళేసరికి మనం వైజాగ్ చేరిపోతాం. శివాని ఊరు దాటేస్తున్నాం మనం, ఇది బైపాస్ రోడ్ అంట. సో మనం ఇప్పుడు జగదల్పూర్ వెళ్ళే రోడ్లోకి వెళ్ళిపోతాం ఇంకో 5 కిలోమీటర్స్లో. ఈరోజు రైడ్ 1/2 అవర్ త్వరగా స్టార్ట్ చేసాము నిన్నటి కంటే. సో 1/2 అవర్ ఎంత డిఫరెన్స్ చేస్తుందో చూద్దాం. నిన్న మేము ఉన్న హోటల్ హోటల్ సాయి రెసిడెన్సీ, బాగుంది హోటల్, చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. సో రీజనబుల్ ప్రైజే, 1800 పర్ నైట్. సో తప్పదు, మనకి మనం పార్కింగ్ కావాలి, మనకి ఫెసిలిటీస్ కావాలి, అన్నీ కావాలనుకుంటే ఆ మాత్రం పే చేయాల్సిందే. రోడ్ ఏంటి ఇలా అయిపోయింది సడన్గా. ఇక్కడ ఏదో రైల్వే ట్రాక్ పని అవుతుందిరా. సో ఇంకో 2 డేస్లో మా రైడ్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ కల్లా మేము వైజాగ్ చేరిపోతాం. అందుకు ఒక హ్యాపీనెస్గాను ఉంది, ఇంకొకటి రైడ్ పూర్తి అయిపోతుంది అన్న బాధ కూడా ఉంది. ఎనీవే మళ్ళీ రైడ్స్ వస్తూనే ఉంటాయి మనకి, నో వరీస్. సో 1 మంత్ పైన అయిపోయింది మేము ఇంటి నుంచి బయలుదేరి. లాస్ట్ మంత్ 19th బయలుదేరాం. సో ఇప్పుడు ఆల్రెడీ 23rd అయిపోయింది. ఈరోజు ఇంత లాంగ్ రైడ్ మా లైఫ్లో మేము ఇదే ఫస్ట్ టైం చేయడం. సో ఇంకా ముందు ముందు కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మమ్మీ డాడీ చాలా మిస్ అవుతున్నారు మా ఇద్దరిని. సో ఇంటికి చేరాక మా ఇద్దరికంటే మమ్మీ డాడీ ఎక్కువ హ్యాపీ అవుతారు. నాకు తెలిసి ఈ రైడ్ అంతా ఇలాగే ఉండిపోతుంది ఇలాంటి రోడ్లోనే. అంతా ఇంకా ఇలాగ ఫారెస్ట్ ఏరియా నుంచే వెళ్తాము. సో అంతా గ్రీనరీ ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎక్స్పెక్టేషన్. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ రైడ్లో మేము చాలా స్టేట్లే కవర్ చేసాము. ఆంధ్ర, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపీ, హర్యానా, పంజాబ్, శ్రీనగర్, సారీ జమ్మూ అండ్ లద్దాఖ్ యూనియన్ టెరిటరీస్. సో అవి మళ్ళీ వచ్చాము హిమాచల్, ఇంకా రాజస్థాన్, మళ్ళీ యూపీ, మధ్యప్రదేశ్. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళబోతున్నాము, నెక్స్ట్ మళ్ళీ ఒడిస్సా, ఆంధ్ర. మాకు రోజు హైవే మీద స్పీడ్ అలవాటు అయిపోయి ఇప్పుడు 80లో వెళ్తున్నా సరే చాలా స్లోగా వెళ్తున్నట్టుంది, అన్నీ స్లోగా మూవ్ అవుతున్నట్టుంది. డీసీ కామిక్స్లో ఫ్లాష్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ ఫ్లాష్ వెళ్తుంటే వాడికి అన్ని స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అలా అనిపిస్తుంది మాకు. ఇదంతా ఘాట్ రోడ్, అది కూడా ఫారెస్ట్లో. రోడ్ ఇంకొంచెం స్మూత్గా ఉంటే సూపర్ ఉండేది, బట్ ఎనీవే ఇలాంటి అడవుల్లో ఇలాంటి రోడ్లు వేయడమే గొప్ప. సో నో వరీస్. ఎనీవే మా స్పీడ్ 70-80లోనే వెళ్తున్నాము, అప్పుడప్పుడు 50-60 కూడా వచ్చేస్తున్నాము, బట్ నో ప్రాబ్లం. ఇందాక వరకు ఊర్లు వచ్చాయి, ఒక 10 కిలోమీటర్లు అవుతుంది, ఒక్క ఊరు లేదు. కానీ జనాలు కనిపిస్తున్నారులే, అదో ప్లస్ పాయింట్. ఈరోజు మొదటి రైల్వే క్రాసింగ్.
సో ఇప్పుడే తెలిసింది ఏంటంటే మేము ఇప్పుడు కాసేపట్లో మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాము, తర్వాత ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతాము. సో మహారాష్ట్ర కూడా టచ్ అయిపోయింది మా ఈ టూర్లో. కంటైన్మెంట్ ఏరియా అంట, అది కరోనా వల్ల కంటైన్మెంట్ చేశారు. ఇది బాలాఘాట్. సో ఇందాకలో ఒక ఏరియాలో నుంచి వచ్చాము, అక్కడ కంటైన్మెంట్ జోన్, అందుకని అది మూస్తుంది రోడ్డు. చుట్టూ తిరిగి వచ్చాము. టైం 8:40 అయింది. ఇక్కడ కూడా నాకు తెలిసి లాక్డౌన్లోనే ఉంది మొత్తం, ఏది ఓపెన్ చేయలేదు ఇంకా. ఈ రోజుకి 2వ రైల్వే గేటు. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం కదా, వెనకాల ఉన్నది మధ్యప్రదేశ్, ఇది మహారాష్ట్ర. సో వెల్కమ్ టు మహారాష్ట్ర. సో మన టూర్లో మనం మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ టచ్ చేసాం, కొన్ని స్టేట్స్ ఉండిపోయాయి అంతే. హాయ్, థ్యాంక్ యూ. ఆప్కా నామ్? స్వరూప్. స్వరూప్ స్వరూప్. ఓకే, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ, బాయ్. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, సో అందుకని బ్రిటానియా కేక్స్ అండ్ ఫ్రూటీ వాటర్ బాటిల్ తీసుకున్నాం. సో మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నేషనల్ హైవే 53కి కలిసిపోతాము కాసేపట్లో. అది ముంబై కోల్కతా హైవే. సో హైవే ఎచ్చేస్తున్నాం గాయ్స్, మళ్ళీని ఫైనలీ. ఈ చిన్న రోడ్లన్నీ పొద్దున్నుంచి 3 అవర్స్ 3.5 అవర్స్ నుంచి ఇవే రోడ్లు చిన్న చిన్నగా. ఫైనలీ హైవే మీదకి వచ్చాం గాయస్. అబ్బా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున్న 7 గంటల నుంచి ఇప్పుడు దాకా అసలు హైవే చూస్తే ఒట్టు 3.5 గంటలు. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. 3.5 గంటల నుంచి అసలు ఆ చిన్న చిన్న రోడ్లు, అసలు సగం రోడ్లు బాగాలేదు, సగం బాగానే ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్టు. సో అసలు ఎంత అంటే అంత చిరాకు ఉంది, అంత చిరాకు. పొద్దున్న నుంచి 150 కిలోమీటర్లు వచ్చాం 3.5 గంటల్లో. ఆలోచించండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ రజనందన్ గాము మొత్తం హైవే. హ్యాపీ, టైం సేవ్ అవుతుంది మాకు కొంచెం. ఇప్పుడే పక్కన ఆపేసి బ్రిటానియా కేక్స్ను ఫ్రూటీ తాగాము. సో మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేసాం. సో నెక్స్ట్ స్టాప్ పెట్రోల్ స్టాపే లేదా రజనందన్ గాము, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోకి వచ్చేసాం గైస్. మహారాష్ట్ర క్రాస్ చేసేసాం, ఇంకా ఒడిస్సా ఒక్కటే స్టేట్, అది క్రాస్ చేస్తే మన ఆంధ్ర. ఈ రోజుకి మొదటి పెట్రోల్ స్టాప్. పెట్రోల్ స్టాప్ అయిపోయింది గైస్. సో నెక్స్ట్ రజనందన్ గాం వస్తుంది, ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. సో అక్కడే లంచ్ చేద్దామని డిసైడ్ అవుతున్నాం, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ నుంచి సరిగా బ్రేక్ ఇవ్వలేదు. రజనందన్ గాంలో ఏమైనా దొరికితే తినేసి అప్పుడు మళ్ళీ బయలుదేరుతాం. రజనందన్ గాం వచ్చేసాం గైస్. హైవే నుంచి కట్ అయిపోయాం. సో చూడాలి ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో ఈ రూట్లో. మేము రజనందన్ గాంని మొత్తం బైపాస్ చేసేసాం. సో ఆ రోడ్లు ఏమీ లేవు అసలు. ఇప్పుడు ఏదో ఇగో చిన్న ఊరు వచ్చింది, ఇక్కడ కూడా ఏమీ లేవు, అన్ని క్లోజ్. ఏదో షాప్ ఉంటే వాటర్ మాజా తీసుకున్నాం. ఈ రోజు లంచ్ ఉండకపోవచ్చు, రైడ్ కంటిన్యూ చేయాలిగా. ఇంకా 290 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అప్పుడే ఆల్రెడీ 12:30 అయిపోయింది టైము. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేసాం గైస్. టైం 12:30 అయింది. లాక్డౌన్ ఎఫెక్ట్ ఈ రోజు తెలుస్తుంది మాకు. సో ఇంకో 45 కిలోమీటర్స్ ఇదే రోడ్లో వెళ్ళాలి. ఏమైనా దొరికితే తింటాం, లేదంటే ఇంక రైడ్ కంటిన్యూ చేసేస్తాం. రోడ్డు బాగుంది కానీ చాలా అంటే చాలా వేడిగా ఉంది, చాలా త్వరగా గొంతు ఎండిపోతుంది. ఇంకా 270 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈరోజు మా ఇద్దరికి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. చాలా త్వరగా బ్రేక్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రోడ్డు అస్సలు బాగాలే. అందుకు ఇదే హైవే అంటే ఈ పాటికి ఇంకో 70-80 కిలోమీటర్స్ కవర్ చేసే వాళ్ళం ఈ టైంకి. ప్లస్ ఎంత బాడీ పెయిన్స్ వచ్చావు కాదు. ఈరోజు 3rd May. సో వేసాకాలం యొక్క ఎండ ఇప్పుడు తెలుస్తుంది. పైన ఉన్నంత వరకు ఏం తెలియలేదు, సెంట్రల్ ఇండియా వచ్చాం కదా. సో ఇంకా ఎండలు ఎలా ఉన్నాయో తెలుస్తున్నాయి ఇప్పుడు. నాకు అసలు వైజర్ లేదు ఒకటి, కళ్ళు పీకేస్తున్నాయి వేడికి. ఠీక్ అజయ్, థ్యాంక్ యూ. ఇప్పుడే మాకు యాంటిజెన్ టెస్ట్ చేశారు, సో ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం వైజాగ్ చాలా ఈజీగా చేరిపోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద రైడ్ అగైన్. ఇప్పుడు మేము వెళ్తుందంతా ఏజెన్సీ ఏరియా అనుకుంటా, అస్సలు ఏమీ తెలియట్లే.
చుట్టూ చెట్లే ఇప్పుడు. కాబట్టి ఎవరో ఏదో వస్తున్నారు వెళ్తున్నారు కార్లోనూ లారీలోనూ తెలుస్తుంది. రాత్రిప్పుడైతే ఈ రోడ్లో అప్పుడు చాలా భయంగా ఉంటుంది, ఎవ్వరు ఉండరు అసలు నాకు తెలిసి. కాసేపు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఒక 20 కిలోమీటర్స్ ఇలాగే వెళ్తాం. ఈ రోడ్డు ఇప్పుడే ఇలా ఉంది అసలు ఇంత భయంకరంగా. ఇంకా రాత్రిప్పుడు వస్తే ఇంక ఉంటుంది, అమ్మో చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా చాలా పెద్ద బ్లైండ్ కర్వ్ ఇది, అసలు ఏం కనిపించలే. చాలాసేపు తర్వాత మళ్ళీ ఒక చిన్న టౌన్లోకి వచ్చాం. ఇది నారాయణపూర్. ఇక్కడ తాగడానికి వాటర్ ఒక 7-Up దొరికాయి. అప్ప చాలాసేపు గొంతు ఎండిపోయిన తర్వాత మంచినీళ్ళు 7-Up వెళ్ళాక చాలా అంటే చాలా బాగుంది, చల్లగా ఉంది ఇప్పుడు లోపల. టైం వచ్చి 3:40 PM అయిపోయింది, ఇంకా 126 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఆర్మీ వాళ్ళు లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆపి మధ్యలో మమ్మల్ని అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని, పేర్లు బండి నెంబర్లు ఫోన్ నెంబర్ తీసుకున్నారు. సో ఆ తర్వాతే ఇంకా మళ్ళీ కొంచెం జనారణ్యంలోకి వచ్చాం. ఇప్పటివరకు దండకారణ్యంలో ఉన్నాం. ఇప్పుడే ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాం, ఒక 20 మినిట్స్ మంచి రెస్ట్ దొరికింది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇంకో 95 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి జగదల్పూర్, ఇంకో 30 కిలోమీటర్స్లో కొండగాం అనే ఒక ఊరు వస్తుంది, అది టౌన్ అనుకుంటా. సో అక్కడ సిగ్నల్స్ వస్తే అప్పుడు హోటల్ వెతకాలి. అక్కడ కొండగాం అనగానే మా ఫ్రెండ్ నా బీటెక్ బ్యాచ్మేట్ ఒక అబ్బాయి గుర్తొచ్చాడు, తన పేరు రావికొండలరావు. సో కొండగాం అనగానే తనే గుర్తొచ్చాడు. నాకు తెలిసి కొండగాం నుంచి మాకు హైవే తగలొచ్చు. సో ఈ రోడ్లో మేము ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఇలాంటి రోడ్స్లోనే వచ్చాం మార్నింగ్ నుంచి, అది కూడా ఇలాంటి ఏజెన్సీ ఏరియాల్లో. నాకు తెలిసి ఈ ఇయర్లో ఏ వ్లాగర్ కూడానా ఏ మోటో వ్లాగర్ కూడా ఇలాంటి రోడ్లో ఇంత రిస్క్ చేసుకొని ఇలాంటి టైంలో వెళ్ళుండడు. సో చాలా హ్యాపీగా ఉంది. ఫైనలీ దీని అంతటి నుంచి మేము బయటపడిపోతున్నాం. చాలా పేషెన్స్ ఉండాలి ఇలాంటి రోడ్లో 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం అంటే. ఈ ఊరి పేరు గంగామండ, నవ్వద్దు బట్ ఇది ఇక్కడ పేరు, మనం ఏం చేయలేము. ఇదే కొండగాం గైస్. అరే ముందు నుంచి ఉంది దా, ఎవరు లేరు. సో ఫైనలీ హైవే మీదకి వచ్చేసాం. ఇంకో 74 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు హైవే కాబట్టి ఇంకా నో టెన్షన్. ఇప్పుడు టైము 5 అయింది కరెక్ట్గా. సో ఇంకో గంట పట్టవచ్చు మనం చేరుకోవడానికి. ఈరోజుకి 2 పెట్రోల్ స్టాప్, ఇక్కడ 94 రూపాయలు ఉంది. ఇక్కడ నుంచి ఇంకో 22 కిలోమీటర్లు అంతే జగదల్పూర్ వచ్చేస్తుంది. ఫైనలీ వచ్చేసాం గైస్, జగదల్పూర్ చేరిపోయాం. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. టైం వచ్చి 6:10 PM. హోటల్ చేరాక చాలా రిలాక్స్ అవ్వాలి, ఈరోజు చాలా అంటే చాలా హెక్టిక్గా ఉంది. ఫైనలీ ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎస్, ఇక్కడ నుంచి ఆంధ్ర బోర్డర్ స్టార్ట్ అయిపోయింది.